శ్రీ గురుభ్యో నమః గురవే సర్వలోకానాం విశిజే భౌరోగినాం నిదయే సద విద్యానాం దక్షిణామూర్తయే నమో నమః హ్రీంకారాసన గర్భితా నలసికాం సౌహలీం గలాభిభ్రతీం సౌవర్ణాం వరదారిణీమం వరసుదాదౌతాం త్రినేత్రోజ్జ్వలాం వందే పుస్తకభాషమంకుశధరాం స్రగ్దూషిదాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకలాం శ్రీచక్రసంచారిణీం. ప్రేక్షక మహాశయులందరికీ మార్చి 3వ తారీఖు 2023 శుక్రవారము శుభోదయము. శ్రీ శుభకృతనామ సంవత్సరము ఉత్తరాయణము శిశిర ఋతువు పాల్గొన మాసము శుద్ధ ఏకాదశి ఉదయం 9:55 వరకు ఉంటుంది. పునర్వసు నక్షత్రము సాయంత్రం 4:29 వరకు ఉండి తదుపరి పుష్యమే నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది. అమృత గడియలు 1:50 నుండి 3:35 వరకు ఉంటుంది. వర్జము 1:19 నుండి 3:05 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము 8:43 నుండి 9:30 వరకు ఉంటుంది. మరియు 12:37 నుండి 1:24 వరకు ఉంటుంది. సూర్యోదయము 6:22 సూర్యాస్తమయము సాయంత్రము 6:03 వర్జము 10:30 నుండి 12:00 వరకు ఉంటుంది. గులిక కాలము 7:30 నుండి 9:00 వరకు ఉంటుంది. యమగండము 3:00 నుండి 4:30 వరకు ఉంటుంది. విశేషంగా ఈరోజు గాతవారం అయినటువంటి రాశులు వృశ్చిక రాశి, ధనుస్సు రాశి, మీనరాశి, ఈ 3 రాసుల వారికి ఈరోజు గాతవారం కాబట్టి వీరు ఈ రోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగుంటుంది. శుక్రవారం రోజున శుక్రగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు. కావున శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబావు చొప్పున సద్బ్రాహ్మణుడికి తెలుపు రంగు వస్త్రంలో బొప్పర్లు దానం చేయడం వలన పత్ని పీడోపశాంతయే, శత్రు పీడోపశాంతయే, కలత్ర పీడోపశాంతయే, యజమాని యొక్క భార్యకి ఎలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయే, శత్రువులను అంతరించేస్తారు. అలాగే శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా వజ్రమరత్నం ధరించడం వలన విశేషమైన ఫలితము శుక్రుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే శుక్రుడు అధిపతి అయినటువంటి రాశులు వృషభ రాశి, తులారాశి, 2 రాశుల వారు కూడా శుక్రుడు అధిపతి కాబట్టి వీరు కూడా బొప్పర్లు దానం చేసి వజ్రమరత్నం ధరించడం వలన విశేషమైన ఫలితము శుక్రుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే వృషభ రాశి వారు ఏడాకుల పాయ చెట్టును, తులారాశి వారు పోగడ వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వలన మొక్కకు నీటిని దారిలాగపోయడం వలన విశేషమైన ఫలితము శుక్రుని ద్వారా మీరు పొందవచ్చును. 27 నక్షత్రములలో భరణి, ఉబ్బ, పూర్వాషాఢ ఈ 3 నక్షత్రం వారికి కూడా శుక్రుడు అధిపతి కాబట్టి వీరు కూడా బొప్పర్లు దానం చేసి వజ్రరత్నం ధరించడం వలన విశేషమైన ఫలితము శుక్రుని ద్వారా మీరు పొందవచ్చును. భరణి నక్షత్రం వారు ఉసిరి చెట్టును, ఉబ్బ నక్షత్రం వారు పలాసు వృక్షాన్ని, పూర్వాస నక్షత్రం వారు వంజుల చెట్టును పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వలన మొక్కకు నీటిని దారిలాగపోయడం వలన విశేషమైన ఫలితము శుక్రుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురు సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపం గాని ధ్యానం గాని చేసుకుంటారో వారికి శుక్రునికి అత్యంత ప్రీతిదాయకము. మీ యొక్క భార్యకి ఇలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి, శత్రువులు అంతరించేస్తారు, గమనించగలరు. అలాగే శుక్రవారం రోజున మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి దేవీ దేవతలకు ఉదయం మీరు పంచామృత అభిషేకాలు జరిపించండి. అమ్మవార్లకు ప్రీతికరంగా విశేషణ అలంకరణ జరిపించండి. లలితా శాసనం కుంకుమార్చనలు జరిపించండి. ఇలాంటి గడ్డు సమస్యలను కూడా తొలగిపోతాయి. దేవీ పారాయణ, దేవీ హోమంగాన్ని చేయించుకోండి. అలాగే దేవి భాగవతం పారాయణ చేసుకోండి. ఇలాంటి గడ్డు సమస్యలను కూడా తొలగిపోతాయి. సర్వత్రా మీకు అమ్మవారు జయించి కూర్చగలుగుతుంది, గమనించగలరు. వీలైనంత వరకు శ్రీ సూక్తం పారాయణ చేయండి, దుర్గా సూక్తం పారాయణ చేయండి. ఇలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి, గమనించగలరు. అలాగే శుక్రుడు అధిపతి అయినటువంటి రాశులు వృషభ రాశి, తులారాశి ఈ శుభకృతనామ సంవత్సరంలో పాల్గొన మాసనందున మార్చి మాసంలో వృషభ రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వలన చేవృత్తి వ్యాపారాధనను కూడా బాగా కలిసి వస్తాయి. ఆరోగ్యం పర్వాలేదు అనిపించును. ఒక్కొక్కసారి కోపం అధికంగా పెరగడం వలన పనులు మధ్య మధ్యలో ఆగిపోతూ ఉంటాయి. శత్రులే మిత్రులై సహాయ సహకారాలు అందించగలుగుతారు. కుటుంబ సౌఖ్యం బాగా ఉంటుంది. 12వ ఇంట శుక్రుని వలన కొద్దిగా ఇబ్బంది కలిగించే వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది. కొద్దిగా మనోధైర్యం కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. అలాగే తులారాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వలన చేవృత్తి వ్యాపారాధనను కూడా
బాగా కలిసి వస్తాయి. ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, ఆర్థిక సమస్యలు అనేటివి ఉండవు. త్వరితగతులు పూర్తులు పనులు పూర్తి అవుతాయి. ప్రభుత్వ మూలక పనులు కూడా త్వరితగతులు పూర్తి అవుతాయి. ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి. గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వల్ల గృహంలో వివాహాది శుభకార్యములు కలిసి వస్తాయి. పాదగృహాన్ని మరమ్మతు చేసుకోగలుగుతారు. అన్నింటా మీకు జయం చేకూర్చగలుగుతుంది. జయ శ్రీమన్నారాయణ. ఓ నమశివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.